हेलो हाय फ्रेंड्स नैन केकेआर फ्रेंड्स गिरिजन प्रांतंलो चूडोच्चन फ्रेंड्स मोत्तम पोललु चुट्टुपक्कलंत कोंडलु उन्नायि चूडोच्चु चूडोच्चन पच्चगा उन्नायि मोत्तम पोललंतना सो चाला वातावरणं कूडा चाला कूल गा उंदि जुलाई आगस्ट नेललो उडिसिनटुवंटि पोललु एंतना ई पोललकु कलुपु तीसे पद्धतुलु अन्नमाट कलुपु चेसे पनुलु जरुगुतू उन्नायि फ्रेंड्स चूड़ो चुट्टुपक्कल कोंडलु कूडा चाला पच्चगा उन्नाय चूड़ो इक्कड़ कलुपु तीस्तुन्नारु गिरिजनुलु मा गिरिजन प्रांतंलो गड्डि उंटुंदंडि गड्डि मोत्तं तीसेयालि सो फ्रेंड्स इदंडि गड्डि अन्नमाट सो ई विधंगा गड्डि अनेदि तेलु एदिगिपोतुंदि सो एदिगिपोवडं वलन मनकु धान्यानिकि दिगुबडि अनेदि रादु ई गड्डि उंडडं वलन सो अक्कड चूड़ो तीस्तू उन्नारु गड्डि अन्नमाट कलुपु చూసారు కదా ఫ్రెండ్స్ అదండి కలుపు తీసే పద్ధతి అన్నమాట గడ్డ ఎదిగిపోద్ది సేమ్ మరి గడ్డలాగే ఉంటుంది సో ఆ విధంగా తీసి పడేసేయాలన్నమాట గడ్డి ఉండడం వలన మనకు పంట అనేది రాదు దిగుబాటు రాదు అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారా ఎంత గడ్డ అండి సో గడ్డిన ధాన్యమున సేమ్ ఒకేలాగా ఉంటుంది ఎదిగిపోయింది గడ్డి ఇక్కడ ఇది పక్కన చూడొచ్చు కాలువలు అన్నమాట ఇలాగ కొండ కాలువలు ఉంటాయి సో ఇలాగ కొండ కాలువలు ఇవన్నీ నదుల్లో కలుస్తాయి అన్నమాట సో ఈ కాలువల పక్కనే పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కాలువలు ఉంటాయండి కాలువల పక్కనే పొలాలు ఉంటాయి కాలువల పక్కన కూడా ఊటగడ్డలు రకరకాల ఊటగడ్డలు ఉంటాయి ఊటగడ్డల నుంచి పొలాలు అనేవి వస్తాయి పొలాలుగా చేస్తారన్నమాట ఊటగడ్డల నుంచి కాలువల నుంచి కూడా మనకు మోటార్ వేసి పంట అనేది పండిస్తారు సో అలాగ కాలువలు ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ అవి గిరిజన ప్రాంతంలో అలా గిరిజన ప్రాంతంలో కాలువలు ఉండడం వలన మోటార్ పెట్టి పొలంలోకి నీరు అనేది పంపిస్తారు ఒక్కొక్క టైంలో పెద్ద పెద్ద కాలువలు వస్తే వర్షాలు ఎక్కువ పడితే ఆ పొలాలు అనేవి కొట్టుకొని పోతూ ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో పొలాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి గిరిజనులకు చాలా తక్కువగా ఉంటాయండి ఆ 10 సెమట్లు 5 సెమట్లు ఉంటాయన్నమాట దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట గిరిజన ప్రాంతంలో కాప్ తీస్తున్నారన్నమాట గిరిజనులు వాళ్ళంతా గిరిజనులే అందరూ చూస్తూ ఉన్నారు ఈ చిట్కేసే పాటలు కూడా పాడతారు చూద్దాం ఒకసారి అంటే ఇక్కడ పాటలు పాడుతూ కూడా పనులు చేస్తూ ఉంటారు ఇలాగా ఒకరి పని ఒకరు అనేది సాయం చేసుకుంటారు గిరిజన ప్రాంతంలో ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నమాట ఈ విధంగా కలుపు తీయాలి సో మధ్యలో గడ్డి ఎక్కువగా ఉంటుంది ఇలా గడ్డి మొత్తం తీసేయాలన్నమాట ఈ వరి నారున గడ్డ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా కలుపు తీయాలి ఎందుకంటే అలా చేయడం వలన ఈ వరి ఈ ధాన్యానికి మంచి బలం వస్తుంది మంచి దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ గిరిజన ప్రాంతంలో పాటలు కూడా పాడుతూ ఉంటారు అన్నమాట చూడొచ్చు అక్కడ సో అలాగా పాడుతూ పనులు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా పాటలు పాడుతూ పాటే కూర్చున్నారు సొంతంగా చూడండి సేనలోనే ఈ గడ్డి చూడండి ఏమండి చూడండి సేనలో ఈ గడ్డి చూడండి యాక యాకలాని ఎరచుతున్నారండి గిరగల పిల్లలు కొట్టుకుంటున్నారు గుడిగడలాతుంది ఈ గూన కడుపు గడగడలాతుంది బలాల కడుపు గుడుగుడు మంటుంది ఈ గూన కడుపు ఏమండి చూడండి కడుపులో ఈ మంట రేగిది మాకి ఏమండి చూడండి కడుపులో మాకి మంట రేగిదండి
వ్యవసాయ పనుల్లో గిరిజన ప్రాంతాల్లో అంటే యంత్రాలనే ఉపయోగించారండి. కలుపు తీసే మెటీరియల్ వ్యవసాయ పనిముట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ చేతులతోనే మనకు కలుపు తీయాలి. అంటే వ్యవసాయ పనిముట్లు ఉపయోగించారు. సో చేతులతో అనేది కలుపు తీస్తారన్నమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదండి గిరిజన ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయన్నమాట, గాబు తీసే పద్ధతి అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నమాట.